లేటెస్ట్ న్యూస్ అప్డేట్స్ కోసం తెలంగాణ 99 ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు తెలుగు బిగ్ బాస్ సీజన్ 4 అండ్ ఎపిసోడ్ 68. అండ్ కోల్డ్ వార్ కంటిన్యూ అవుతుంది. అభిజీత్ కి అఖిల్ కి ఆల్మోస్ట్ లాస్ట్ వీక్ నామినేషన్స్ ముందు వాళ్ళిద్దరు ఫ్రెండ్స్ అయిపోయినారని అనుకున్నాం. కానీ నామినేషన్స్లో కొంచెం డిస్ప్యూట్ వచ్చింది. ఆ తర్వాత మళ్ళీ ఈ సీక్రెట్ రూమ్ టాస్క్లో వాళ్ళకి ఇంకొంచెం డిస్ప్యూట్ వచ్చింది. ఆ తర్వాత కంటిన్యూస్గా వాళ్ళిద్దరికి అయితే డిస్ప్యూట్స్ నడుస్తున్న ఇద్దరి మధ్యలో కోల్డ్ వార్ అయితే నడుస్తుంది. అండ్ ఈరోజు ఎపిసోడ్ హైలైట్స్లోకి వెళ్తే అఖిల్ కెమెరాతో మాట్లాడుతున్నారు, బయట లోపల పెద్ద తేడా లేదు, అందరు సేమ్ ఉన్నారు అని వచ్చేలాగా, అది హౌస్మేట్స్ని కొంతమందిని ఉద్దేశించి కెమెరాస్తో చెప్తున్నట్టయితే నాకు అనిపించింది. క్లారిటీగా పేర్లు అయితే తీయలే, కొంతమంది అని అంతా అన్నాడు. ఆ తర్వాత అభి సేమ్ నిన్న 3-4 సార్లు రిపీట్ చేసిండు అఖిల్ కోసం. ఈరోజు మళ్ళీ సోహెల్ తోటి మెహబూబ్ తోటి సేమ్, అఖిల్ ఎందుకు వెళ్తాడు, ఇప్పటిదాకా బోట్లోకి వెళ్ళి దిగలేదు, సెల్ఫ్ నామినేట్ కాలేదు, క్యాప్టెన్సీ టాస్క్ విడిచిపెట్టలేదు, ఇప్పుడు ఎలిమినేట్ అంటే ఎందుకు వెళ్ళిపోయిండు, ఎలిమినేట్ అవ్వడం అంటే బ్లఫ్ చేసిండు అంటే అఖిల్కి ముందే తెలుసు ఆయన వెళ్ళాడని, అది మళ్ళీ తిరిగి వస్తాడని అందుకే వెళ్ళిండు, అదొక బ్లఫ్ గేమ్ అని అయితే అన్నాడు. అవును, బ్లఫ్ గేమ్ అయినా నీ దగ్గర ఆపర్చునిటీ ఉండే, నువ్వు అతని బ్లఫ్ గేమ్ని ఆపే ఛాన్స్ అభిజీత్ దగ్గర 100% ఉండే. 100% అభిజీత్ గేమ్ని కరెక్ట్గా రీడ్ చేసిండు, కానీ అభిజీత్ కంటే బెటర్గా అఖిల్ రీడ్ చేసి బయటకు వెళ్ళిండు. ఒకవేళ అభిజీత్ కానీ రీడ్ చేసి ఉంటే అక్కడ ఆపేసేది ఉండే. ఒకవేళ అభిజీత్ అక్కడ వద్దు అని చెప్తే అఖిల్ బయటికి వెళ్ళకపోతుండే, అది మళ్ళీ లాక్ అయిపోతుండే, అంటే మళ్ళీ డిసిషన్ ముందు వెళ్ళకపోతుండే. అప్పుడు అభిజీత్ అంత క్లారిటీ ఉన్నప్పుడు ఆపేది ఉండే, అనవసరంగా ఆపలేదు. అండ్ బ్లఫ్ అని అన్నాడు, ఇది బిగ్ బాస్ గేమ్. ఈ బిగ్ బాస్ గేమ్లో బ్లఫ్ ఆడొచ్చు, స్ట్రేట్ ఆడొచ్చు, తిప్పాడొచ్చు, బిచ్చింగ్ చేసి ఆడొచ్చు, టాస్క్లో ఫిజికల్గా ఆడొచ్చు, ఎట్లనే ఆడొచ్చు. ఆయన అఖిల్ అక్కడ గేమ్ ఆడిండు, ఆడినప్పుడు అక్కడ అభిజీత్ ప్రాబ్లం ఏందో నాకు అర్థమవుతుంది. ఇది బిగ్ బాస్ ప్రాసెస్ని రెస్పెక్ట్ చేయాలి, కంప్లీట్ చేయాలన్నాడు. అదే అయింది, కానీ ఇతను నచ్చలేదు అఖిల్ బయటకు వెళ్ళడం. అండ్ అది ఆపేది ఉండే అఖిల్, అఖిల్ని ఆపేది ఉండే అభిజీత్, అది ఆపకుండా అయితే కొంచెం తప్పు చేసిండు. నిజంగా ఆపుంటే ఇంకా మంచి గేమర్ లాగా అనిపిస్తుండే. కానీ అదే సేమ్ నిన్నటి నుంచి ఆల్మోస్ట్ 4th time అభికి ప్రాబ్లం అఖిల్ తోటి. అండ్ అది రిడిక్యులర్స్ బిహేవియర్ అన్నాడు, బాల్ని తన్నేయడం అనేది. అది నాకు కూడా అర్థం కాలేదు, ఎందుకంటే అంత రిడిక్యులస్ అయితే ఏం లేకుండే బాల్ నూకేసింది. ఎందుకంటే దానికంటే వరస్ట్ చాలామంది చాలా వేసారు హౌస్లో, అప్పుడు ఈ రిడిక్యులస్ ఇలాంటి బిహేవియర్ ఏంది అని ఏం అనలేదు. ఏమో గ్రజ్ తీసుకుంటుండా నాకు అర్థం కాలేదు. అభిజీత్ అఖిల్ లాస్ట్ వీక్ వరకు అంత బాగా ఫ్రెండ్స్ ఉండి ఏం గొడవ కాకుండా, మోనల్ విషయం రాకుండా ఒకరిపైన ఒకరికి ఇంత హేట్రేట్ ఎందుకుందో నాకు అర్థమవుతలే. ఎందుకంటే అభిజీత్ మాట్లాడేటప్పుడు అఖిల్ కూడా సేమ్ అమౌంట్గా రెస్పాండ్ అవుతుండు బయట నుంచి. చూద్దాం అతను వచ్చిన తర్వాత ఇంకెన్ని గొడవలు అవుతాయో. ఆ తర్వాత మటన్ కంపులు వేస్తుందంట, అభిజిత్కి స్మెల్ వచ్చింది. సో అవినాష్ రేషన్ మేనేజర్ అవినాష్ వల్ల మటన్ బిస్కెట్ అయింది. ఆ తర్వాత ఈ మటన్ సోదిని 15 నిమిషాలు గుంజురు, అందరు కలిసి బిగ్ బాస్ దగ్గరికి వెళ్ళి అతన్ని బ్లేమ్ చేసి అతని కొట్టి అతన్ని ఇంకా మజాక్ చేశారు. కానీ ఒక మటన్ గురించి ఇంత కంటెంట్ తీసేయడం అనేది నాకు ఫూలిష్నెస్ అనిపించింది. అండ్ ఆ తర్వాత ఈ మటన్ అవినాష్ పాడు చేసినందుకు ఎగ్స్ అయితే అతను ఇచ్చేసినాడు. ఆ తర్వాత అఖిల్కి ఒక ఆపర్చునిటీ వచ్చింది, హౌస్మేట్స్లో అందరికీ అఖిల్ గిఫ్ట్ ఇచ్చే ఆపర్చునిటీ వచ్చిందన్నమాట. కానీ ఇందులో ఏంటంటే అఖిల్ ఫేర్గా ఆడితే అఖిల్కి కూడా ఒక గిఫ్ట్ వస్తుంది. గిఫ్ట్లు ఏం లేవు, లెటర్, వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ తన కోసం రాసిన లెటర్, అదే గిఫ్ట్ అన్నమాట. అది హౌస్మేట్స్కి ఎట్లా వస్తుంది అంటే బిగ్ బాస్ కన్ఫెషన్ రూమ్లోకి వెళ్ళి వాళ్ళ టాప్ సీక్రెట్, ఇప్పటిదాకా ఎవరు ఎవరికి చెప్పని సీక్రెట్ వాళ్ళు షేర్ చేసుకుంటే అది నచ్చితే వాళ్ళకి గిఫ్ట్ వస్తుంది. సో అది జడ్జ్ చేసేది అఖిల్ అన్నమాట. సో ఫస్ట్ వచ్చి మెహబూబ్ చేసిండు. మెహబూబ్ ఏం చేసిండంటే వాళ్ళ ఫ్రెండ్ తోటి రైల్వే స్టేషన్ దగ్గరికి వెళ్తే రాంగ్ పార్కింగ్ చేస్తే పోలీసు వాళ్ళు అమ్మాయినేమో అంటే మనం ఇద్దరికి హీరో ఏదో సినిమా స్టోరీ లాగా అయితే నాకు అనిపించింది. అయిందనుకుంటా 2 days పోలీస్ స్టేషన్లో పెట్టారంట. అట్లాంటి కేసుకి 2 రోజులు పోలీస్ స్టేషన్లో పెడతారా ఏమో మళ్ళా, నేను అది హైదరాబాద్లోనా గుంటూరులోనో మనకు తెలియదు, చెప్తే మనం క్లారిటీగా తెలుసుకుంటుండే. సో అది ఆబ్వియస్గా ఫ్రెండ్ కాబట్టి లెటర్ అయితే మనోడు పంపించేసిండు. ఆ లెటర్లో ఏం లేదు, బాగా ఆడుతున్నావు, బాగా ఆడు, నువ్వు చాలా ఫేర్గా ఆడుతున్నావు, అదే కంటిన్యూ చేసి అని చెప్పి వచ్చింది. ఆ తర్వాత హారిక వచ్చింది.
హారిక వచ్చి హారిక బిల్డప్ ప్రోమోలో చూస్తుంటే నేను అర్థమైంది అది కొంచెం బాయ్ ఫ్రెండ్ టైప్కి వెళ్తుందని అనుకుంది. అదే అయింది, ఆమె బాయ్ ఫ్రెండ్ కోసం షేర్ చేసుకుంది. వాళ్ళ మమ్మీకి అన్నీ తెలుసంట, కానీ ఒక్క విషయం తెలియదంట. 2 ఇయర్స్ ముందు బ్రేకప్ అయిపోయింది, కానీ ఆల్మోస్ట్ 4.5 ఇయర్స్ నుంచి రిలేషన్షిప్లు ఉండే, వాళ్ళకి మద్దతు తెలియకుండా మేనేజ్ చేసింది. ఈ టైంలో ఇట్లాంటివి ఈ ఏజ్లో అయితే ఇవన్నీ కామనే, కానీ స్టిల్ సీక్రెట్ ఇస్ ఎ సీక్రెట్. అట్లాస్ట్ వాళ్ళ మదర్కి అయితే చెప్పింది. సో అఖిల్ అయితే పంపించిండు లెటర్, అండ్ హారిక కూడా సేమ్ టు సేమ్ అదే కష్టాలు 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 అని చెప్పి 2-3 సార్లు చదివింది. ఏం కష్టాలో కొంచెం క్లారిటీ ఇస్తే మనకు కూడా బాగుంటుండే. ఆ తర్వాత అవినాష్ వచ్చిండు, అండ్ అవినాష్ ఏం సీక్రెట్ అంటే ఆఫీస్ బాయ్ లాగా పనిచేసిండు, జనరల్ స్టోర్ లాగా బాయ్లో పనిచేసిండు. ఆ తర్వాత సినిమా స్ట్రగుల్ చేసే టైంలో ఒక 80,000 ఒక ప్రొడ్యూసర్ని డైరెక్టర్ని నమ్మి ఇతను ఇచ్చిండంట, ఏంది సినిమాలో థర్డ్ హీరో థర్డ్ మెయిన్ క్యారెక్టర్ అని చెప్పి. కానీ అది పెద్ద బ్లఫ్ అంట, ఇట్లాంటివి కొన్ని లక్షలు అయి ఉంటాయి ఇప్పటిదాకా. అండ్ ఈ విషయానికి మన అఖిల్ అయితే లెటర్ ఇవ్వలేదు, ఎందుకంటే ఈ విషయం ఆల్రెడీ అఖిల్తో షేర్ చేసుకున్నంట. సో సీక్రెట్ షేర్ చేసుకోవాలి కాబట్టి అది సీక్రెట్ కాదు, ఆయనకు ఆల్రెడీ తెలుసు కాబట్టి. సో అందుకనే మళ్ళీ అతనికి అయితే ఇవ్వలేదు. ఆ తర్వాత లాస్ట్ ఇయర్ 2017లో మ్యాచ్ అన్నది, పెళ్ళి అన్నది, ఇంటర్ క్యాస్ట్ మరాఠీ మిడిల్ క్లాస్ ఇవన్నీ అన్నది, ఏంది మళ్ళీ చెప్తుందే చెప్తుంది చెప్తుందే చెప్తుంది, కొత్తగా ఏం చెప్పదా అనే టైంలోనే దాంట్లో కొంచెం మార్చింది. వాళ్ళ హస్బెండ్ మంజునాథ్ తనకంటే 1 ఇయర్ చిన్నంట, అది వాళ్ళ పేరెంట్స్కి తెలియదంట. సో అది చెప్పింది ఓకే. ఈ మన తెలుగు ఆడియన్స్కి ఏజ్తో చాలా ప్రాబ్లమ్లు ఉంటాయి కాబట్టి ఇదొక టచ్ సబ్జెక్ట్ కాబట్టి వ్యాలిడ్ చేసిండు అఖిల్. లాస్ట్ ఇయర్ కూడా పంపించిండు. ఆ తర్వాత అభి వచ్చింది, యుఎస్లో ఒక రెస్టారెంట్కి వెళ్ళిండంట, ఒక గే బార్కి వెళ్ళిండంట, ఒక గేర్ అతని పైన హిట్ చేసిండంట. ఆయన వాట్ ఇస్ దిస్ అంటే యూ డోంట్ నో దిస్ ఇస్ గే బార్ అన్నాడంట. ఇది కూడా సినిమా సీన్ లాగా అనిపించింది, 2-3 సినిమాల్లో ఇదే సీన్లు లిటరల్గా అయ్యింది. సో కావచ్చు యుఎస్లో ఇట్లాంటివి చాలా కామన్గా అవుతాయి, బట్ నేను అఖిల్ ఇయ్యడు అనుకున్నా, ఎందుకంటే అంత టాప్ సీక్రెట్ ఏం కాదు, అంత చెప్పుకోలేని సీక్రెట్ అయితే ఏం కాదు, అఖిల్ ఇయ్యడు అనుకున్నా. బట్ స్టిల్ సీక్రెట్ ఇస్ ఎ సీక్రెట్, ఈ విషయం తనకు తెలియదు కాబట్టి అతను అయితే లెటర్ పంపించేసినాడు. వాళ్ళ లెటర్ వాళ్ళ మమ్మీ కంప్లీట్లో ఇంగ్లీష్లో రాసింది. చాలామందికి తెలుగు ఆడియన్స్కి అర్థమైందా అర్థం కాలే నాకైతే డౌట్. బేసికల్గా హైలైట్స్ ఏంటంటే వాళ్ళు చాలా బాగున్నారు, వాళ్ళు గేమ్ బాగా చూస్తున్నారు. అండ్ ఒకప్పుడు చిన్నగా ఉన్నప్పుడు తను స్కూల్కి వెళ్ళే టైంలో వాళ్ళ మదర్ చేయబట్టుకొని డ్రాప్ చేస్తుండే, ఇతను చూడంగానే అభి ఎక్సైట్ అయ్యి ఉరుక్కుంటూ ఏడుస్తుండే అనమాట. ఇప్పుడు వాళ్ళ మమ్మీని అదే అభిజీత్ తన చేతులు పట్టుకొని స్ట్రాంగ్ చేతులు పట్టుకొని రోడ్ క్రాస్ చేస్తుండంట. సో బేసికల్గా అంటే దిగిపోయిండు అనే మీనింగ్ వచ్చేలాగా అయితే అన్నారు. సో అంతే ఉంది. ఆ తర్వాత హర్యానా వచ్చింది. హర్యానా అయితే నేను 1 ఇయర్ బ్యాక్ నేను చచ్చి 1 ఇయర్ యానివర్సరీ అవుతుండే, నేను కాదు నాతో 4 చచ్చిపోతుండే అని చెప్పింది. నేను తను స్టార్ట్ చేస్తే అబ్బా వన్ ఆఫ్ ద బెస్ట్ సీక్రెట్ చెప్తాను అనుకున్నా. తను బేసికల్లీ యాక్సిడెంట్ అయింది, అండ్ యాక్సిడెంట్లో ఎలక్ట్రిక్ ఒక బైక్ అడ్డం వస్తే ఎలక్ట్రిక్ పోల్ని గుద్దుకుందంట. కానీ అలా సీక్రెట్ని వెయిట్ చేస్తుండే, ఇప్పుడు సీక్రెట్ చెప్తుంది ఇప్పుడు సీక్రెట్ చెప్తుంది. నేను ఎట్లా యాక్సిడెంట్ చెప్పగానే నేనేమనుకున్నా అంటే తను డ్రైవింగ్ చేస్తుంది కానీ వేరే అట్లా పీక్స్ అనుకున్నా, సంథింగ్ వెరీ పీక్ యాక్సిడెంట్ చేసి నన్ను చంపేసిందా ఈ టైప్ ఎక్స్పెక్ట్ చేసినా, కానీ లాస్ట్ స్టార్ట్ చేసిందంత ఎండ్ చేయలేదు. సో ఆబ్వియస్గా నేను అది ఎండ్ చేసిన తర్వాత అప్పుడే అనుకుంటున్నా అఖిల్ ఇయ్యాడని, అఖిల్ ఇయ్యలేదు. ఆ తర్వాత మోనల్, మోనల్కి వాళ్ళ ఫాదర్ విషయంలో ఇది వచ్చింది. యాక్చువల్ మోనల్ కూడా రావద్దు అనుకున్నా, తన ఎడ్యుకేషన్ గురించి ఎవరికి చెప్పలేదు అని చెప్పింది. నాకు అర్థం కాలేదు టాప్ సీక్రెట్ ఎట్లయితుంది తను డ్రాప్అవుట్. ఓ మస్తు మంది డ్రాప్అవుట్ ఉన్నారు తెలుగు ఇండస్ట్రీలో, ప్రతి ఒక్క హీరో డ్రాప్అవుటే మ్యాక్సిమం. సో ఈమె అంత పెద్ద డ్రాప్అవుట్ అని చెప్పింది, అంత ఇంపాక్ట్ అయితే నాకేం కాలేదు. ప్లస్ సౌత్ ఇండియన్, తను ఇంకా గుజరాతీ నార్త్ ఇండియన్, వాళ్ళు మనలాగా సౌత్ ఇండియన్స్ డిగ్రీకి ఇచ్చినంత వాల్యూ నార్త్లో డిగ్రీకి అంత ఇయ్యరు. వాళ్ళ ఎక్స్పీరియన్స్కి పైసలు సంపాదిస్తే దానికి ఇస్తారు, బట్ అంత ఇంపాక్ట్ కాలేదు. సో ఆబ్వియస్గా అఖిల్ ఫ్రెండ్ కాబట్టి మోనల్కి అయితే ఇచ్చింది అనుకున్నా. అండ్ మోనల్ వాళ్ళ చెల్లిది లెటర్ తీసుకొని వచ్చింది, తను కూడా యాజ్ యూజువల్ చదివింది. ఆ తర్వాత సోహెల్, సోహెల్ రీజన్ కొంచెం డ్రంక్ అండ్ డ్రైవ్ పోలీస్ స్టేషన్లో దొరికినా పోలీస్ స్టేషన్లో కూర్చున్నా కోర్టుకి వెళ్ళినా అని చెప్పడం యాజ్ అన్ యాక్టర్కి
అది గట్సీ ఉండాలి. ఎందుకంటే ఇప్పుడు యాక్టర్ అనేది ఒక ఇమేజ్ పైన బిల్డ్ అయి ఉంటుంది, ఒక నెగిటివ్ ఇమేజ్ అయితే మాత్రం మళ్ళీ రాదు. సోహెల్ అంత రిస్క్ చేసి నేను డ్రంక్ అండ్ డ్రైవ్ చేస్తుండే అని ఆయన మానేస్ట, 22 మంత్స్ అయిపోయింది ఇవన్నీ చెప్పిన తర్వాత ఆ తర్వాత ఫేక్ పేరెంట్స్ని తీసుకెళ్దాం అనుకున్నంట కోర్టుకి, అది కుదరదు అని చెప్పిన తర్వాత వాళ్ళ తమ్ముడిని అయితే తీసుకెళ్ళిండంట. సో ఈ విషయం కూడా ఇంత క్లోజ్ అయినప్పటికీ కూడా అఖిల్తో షేర్ చేసుకోలేదు కాబట్టి సోహెల్కి ఇచ్చినారు. అండ్ సోహెల్కి కూడా సమ్ బ్యూటిఫుల్ లెటర్ వచ్చింది, వాళ్ళ పేరెంట్స్ చాలా ప్రౌడ్గా ఉన్నారు, అందరు వాళ్ళ మదర్తో సెల్ఫీ దిగుతున్నారంట. అండ్ ఆ తర్వాత సోహెల్కి మంచి మంచి పెళ్లి సంబంధాలు వస్తున్నాయంట. సో అప్పుడు హారిక అన్నది ఈ బిగ్ బాస్ అయిపోయిన ఇద్దరు పెళ్లి, ఒకటి అవినాష్ ఒకటి సోహెల్ అని. ఆ తర్వాత సోహెల్ ఏడ్చిండు. ఎందుకు ఏడ్చిండు అబ్బా అంటే ఆ లెటర్లో అఖిల్ని మెన్షన్ చేసిండు. అఖిల్ మహబూబు సోహెల్ని బాగా చూసుకుంటున్నాడని సోహెల్ ఒకసారి చెప్తాడనమాట మీకు గుర్తుంటే. సో ఆ అది చెప్పిన తర్వాత వాళ్ళ డాడీ చాలా ఖుషి అయ్యిండంట. సో అది లెటర్లో మెన్షన్ చేసిండు, అది అఖిల్ ఉంటే బాగుంటుండే, ఎంజాయ్ చేస్తుండే, మంచిగా ఫీల్ అవుతుండే అని అన్నాడు. సో సోహెల్ కొంచెం ఏడ్చిండు. ఆ తర్వాత కోల్గేట్ మౌత్ ప్రొటెక్ట్ స్ప్రే, అది బిగ్ అది హిందీ బిగ్ బాస్లకు ఉండే. హిందీ బిగ్ బాస్ ఆల్మోస్ట్ 2 వీక్స్ ఆ టాస్క్ చేసిన తర్వాత లిటరల్గా నెక్స్ట్ వీక్ మన తెలుగు బిగ్ బాస్కి వచ్చింది. అది ఆయుర్వేదిక్ శక్తి, ఇప్పుడు కొత్తగా కోల్గేట్ స్ప్రే వస్తుందన్నమాట. పళ్ళు దోముకునేది ఇంకా బద్దకాలు, ముందల్లా బ్రష్ పళ్ళు దోముకుంటుండే, ఇప్పుడు పళ్ళు దోముకోకుండా జస్ట్ స్ప్రే కొడితే అన్నీ చచ్చిపోతాయి అంట. సో అది వచ్చింది. అది సోహెల్ మెహబూబ్ అవినాష్ అండ్ మన హర్యానా గ్రూప్ అయితే గెలిచింది. అండ్ అంతే. అండ్ రేపు కొంచెం నవ్వుపియొద్దు అని చెప్పి ఏదో ఉంది, చూద్దాం ఎవరు ఎంత ఎంటర్టైన్ చేస్తారో. దట్స్ ఇట్ గైస్, సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. థ్యాంక్ యూ. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తెలంగాణ 99 ని సబ్స్క్రైబ్ చేయండి అండ్ నోటిఫికేషన్స్ కోసం గంట కొట్టడం మర్చిపోవద్దు.